టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం చైతన్య యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో యాత్రకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న చంద్రబాబు 20 రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో ప్రధానంగా ఉప ఎన్నికలకు ప్రచారంపైనే దృష్టి పెట్టనున్నారు. ఈ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ తెరాసలే కారణమనే అంశాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. మీకోసం యాత్రలో భాగంగా అడుగడుగునా సామాన్యులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి అడుగుపెట్టారు. గత రాత్రి నాగార్జున సాగర్ వచ్చిన ఆయనకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అప్పటికే ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో చంద్రబాబు ఎలాంటి ప్రసంగాలు చేయకుండానే కేవలం రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు గుంటూరు జిల్లా మాచెల నియోజకవర్గంలో రాత్రి పొద్దుపోయే వరకు యాత్రలో పాల్గొన్న ఆయన వైఎస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నామనే ధీమాతో టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే విషయాన్ని గుర్తించి సంయమనం పాటించాలని హెచ్చరించారు. మీకోసం యాత్ర ఇవాళ నాగార్జున సాగర్, హాలియా, నిడమనూరుల్లో ఉంటుంది. చివరకు మిరియాలు కూడా చేరుకుని చంద్రబాబు అక్కడే బస చేస్తారు.